అది చెప్పాలంటే కొంచెం సిగ్గుగా కూడా ఉంటుంది, చెప్పకూడదు పార్లమెంట్ అంటే. ఏం చెప్తాం చెప్పి చెప్పి ఉన్నాం, ఎందుకు అసలు పోషన్ ఆయన ఆయన పరిపాలన విధానం చంద్రబాబు కరెక్ట్గా చేయని తప్పుగా చేయని పరిపాలన అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభ్రంగా అమ్మగారిని తీసుకుని ఏదైనా క్లాస్ అయిన ఇంటికి వెళ్ళిపోయి ఈ గందరగోళం గలీ గొడవలు తెచ్చి పెట్టుకోవడం ఎందుకు? లేనిపోయిన వాళ్ళు ఒక మాటని మనం ఒక మాటని ఈ తలకాయ చెప్తే సంబంధించిన విషయం. మాకు కూడా ఆ దగ్గరలో పొలం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉండే దగ్గరలో మాకు కూడా పొలం ఉంది. మేము ఒకసారి ఇల్లు వేసుకుంటే మా ఇల్లు పడగొట్టేశారు. ఆ తర్వాత మేము కట్టుకోలేకపోయి అందరు గంగరాజు గారికి అమ్మేసుకున్నాం మా పొలం. దాంట్లో గవర్నమెంట్ తప్పంటాకి ఏమాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే పరిపాలన ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు తెలుగుదేశం గవర్నమెంటే మమ్మల్ని ఇల్లు కట్టిన వాళ్ళ. ఆ తర్వాత ఇప్పుడు ఆ లింగమైన ఆయన ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడనేది ఆయన తెలియాలా, ఎందుకు తీసుకున్నాడనేది ఈయన తెలియాలా. అంతేగాని ఆయన ఉండటం అనేది కరెక్ట్ కాదు. సామాన్య మానవుడిగా సామాన్య పౌరుడిగా అమరావతిని డెవలప్ చేస్తానంటే నేను ముఖ్యమంత్రి ఉన్న అసలు ఏం చెప్పమంటారు సార్? 5 సంవత్సరాలు మీ పరిపాలన ఇస్తే 5 సంవత్సరాలు మీరు కట్టింది ఏంటి? అసలు మీరు చేసింది ఏంటి? మీరు ఏం డెవలప్ చేయగలిగారు? ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే మాత్రం ఏమవుతుంది? అసలు అమరావతి అనేది పెద్ద డూబండి. అమరావతి గురించి అసలు అడగటం అవసరం, చెప్పడం కూడా పద్ధతి కాదు. నేను అమరావతి అంటే ఏంది? అమరావతి అంటే మాది మీది అంతే. దాంట్లో అమరావతి డెవలప్ అవ్వలేదు, ఒక్క విధానం కూడా లేదు. ఈ రోజు పోయి చూస్తే కలరా వచ్చు అమరావతి. అమరావతి లక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లక్కు కానీ మా లక్కు కానీ కారణం ఏంటంటే వర్షాలు పడ్డా మాకు రాజధానిలో. మాకు వర్షాలు పడ వర్షాలు పడితే మీరు సొత్తానికి కానీ మేము జాతానికి కానీ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు ఆయన అప్పుడు ఎలక్షన్ ఆయన ఓడిపోయాడు. ఓడిపోయాడు అంటే దాదాపుగా మనం కరెక్ట్ చేయనట్టే కదా, చేసిన వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఆయన కరెక్ట్గా ప్రతిపక్షాన్ని ఎలా ఇప్పుడు మద్రాసులో జయలలిత గారు ఒక ఆమె గెలిచింది, ఆమె అసెంబ్లీకి పోకుండానే గెలిచింది. అసెంబ్లీకి పోయో లేకపోతే ఇలాంటి మాట్లాడితే గెలుస్తారని కూడా చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్పతనం ఎందుకు లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కోసం ఆయన ఓడిపోయాడు. నూట 151 సీటు ఇదివరకు గెలిచాడు, ఈసారి ఎలక్షన్ ఓడిపోయితే చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవడం. ఏం గెలుస్తాడు ఇప్పుడు? రోజు ఆ గోతుల గొడవ గంద అసలు ఏం చేయాలి? ఏంటి ఏదో న్యూసెన్స్ ప్రతిరోజు టీవీలు ఏం మాట్లాడుతున్నారు? టీవీలు చూడాలంటే సిగ్గేస్తుంది. అసలు సర్వీస్ కాదండి. అమ్మగారు హైదరాబాద్లో ఎందుకు, అయ్యగారు ఇక్కడ ఎందుకు? ఆయిగా ఏ క్లాస్ అయినా ఒక ఇల్లు తీసుకొని ఉండవల్లి సెంటర్లోనూ, విజయవాడలోనూ, గుంటూరులోనూ తీసుకొని ఏ క్లాస్గా ప్రశాంతతైన జీవితం గడిపేకాడికి 65 సంవత్సరాల తర్వాత ఈ గందరగోళం ఎందుకు? లేనిపోయిన తలకాయ నొప్పి తెచ్చుకోవడం ఎందుకు? ఒక నంటం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు? నువ్వు పరిపాలన విధానం, నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నువ్వు మళ్ళీ గెలవడం అనేది సాధ్యపడి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తేనే నువ్వు గెలుస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయనంతకాలం నువ్వు గెలవు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీ మాటలు నమ్మితే నీకు వేసేవాళ్ళు కదండి. నువ్వేం తప్పు చేయలేదు నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు ఓడిపోయావు? అసలు ఆయన ముందు ఎందుకు ఓడిపోయాడు ఆలోచించుకుంటే చాలు, కొత్తగా ఆయన చెప్పాల్సింది ఏం లేదు. అసలు మనం ఎందుకు ఓడిపోయాము? అసలు మనం ఈ బాయి ఈ దోమల్లో అడవుల్లో పాముల్లో 150 మంది పోలీసులను ఇబ్బంది పెట్టి ఆయన ఇక్కడ కోసు తినేది ఏముంది? ఆ చంద్రబాబు నాయుడు కాదండి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండటం వల్ల ఆయనకే లాసే, పోలీసులకు లాసే, గవర్నమెంట్కి భారమే, ఆయనకే భారమే. ఎందుకు విజయవాడ పోలేదు? ఉత్సవానికి గెస్ట్ హౌస్ ఉండేది, అక్కడ పోయి ప్రశాంతంగా ఉండేకాడికి ఇక్కడ ఎందుకు? రోజు ఇది అవసరం ఉంటావు ఆయనకి? 60 సంవత్సరాల్లో రోజు ఈ న్యూసెన్స్ అంత అవసరం ఉంటారా? ప్రశాంత జీవితం గడుపుతాను ట్రై చెప్తాడు సార్. ఇప్పుడు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారు, 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోమంటున్నారు. ఎందుకు రిటైర్ అవ్వమంటున్నారు? ప్రశాంతకు బతుకుని ఆయన ఇవ్వమంటున్నారు. కొడుకుని డెవలప్ చెయ్యి, నీ పార్టీని డెవలప్ చెయ్యి, నువ్వు ప్రశాంతమైన జీవితం గడుపు. అడవుల్లో పాముల్లో చెట్లల్లో ఏం చేయను? రోజు దీని మీద 100 మంది తన్నుకోవటం, టీవీల వాళ్ళకి ఇబ్బంది, రైతులకు ఇబ్బంది, గవర్నమెంట్కి ఇబ్బంది, ఎందుకు ఇబ్బందులన్నీ? ప్రశాంతమైన జీవితం రమ్మని మా బిల్లింగ్ ఇస్తాను, ఎందుంట్లో ఉండమని వచ్చి ఎందుకు లేనిపోయిన ఇబ్బందులు ఇవన్నీ? ప్రశాంతమైన జీవితం గడుపుకునే కాడికి ఏం తలకాయని చెప్పి అసలు ఎందుకు ఆయన ఈ వయసులో ఇది అవసరమా? చాలా తప్పండి, అది అది కరెక్ట్ అయిన విధానం. ఎందుకంటే గవర్నమెంట్ విధానం చంద్రబాబు నాయుడు ఇష్యూ దొరకలేదు అన్నావు, ఎందుకు దొరకలేదు అడగండి. అసలు ఏంటి సార్, మమ్మల్ని ఖాళీ చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, మా రైతులు మమ్మల్ని ఖాళీ చెప్పారు కాబట్టి మా ఇంటి దగ్గర మిమ్మల్ని చూపిస్తాను నేను. అసలు కృష్ణానది ఒడ్డు ఉండటం అనేది కరెక్ట్ కాదు, ఉండకూడదు. మేం కాదు ఎవరు, అసలు అది రూలు. మా పొలాలు కాదు చెప్తే ఇల్లు కాదు చెప్పి మమ్మల్ని బెదిరితే మేము పొలాలు కూడా అమ్మేసుకున్నాం. ఈ కృష్ణానది ఒడ్డు అనేది ఎవరు ఉండకూడదు, ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా ఉండకూడదు, ఎవరు ఒక ఎస్ఎండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉండకూడదు. ఎట్లంటే గెస్ట్ హౌస్లు కట్టుకున్నాం కానీ ఫ్యామిలీ పిల్లలను తీసుకెళ్ళి సాయంకాలం పూట ఒక గంట సేపు కూర్చొని వచ్చుకోవడానికి గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు కానీ 27 గెస్ట్ హౌస్లు ఉండే ఏ గెస్ట్ హౌస్లో కాపురం ఉంటుందా? ఇప్పుడు మీరు మీకు అర్థం చేసుకోవాల్సింది కూడా మీరు మీ టీవీలలో కూడా ఆ 27 ఇళ్లలో ఎక్కడ గంగరాజు గారి గెస్ట్ హౌస్లో ఎవరు ఉండరు? 27 గెస్ట్ హౌస్లో ఎవరు కాపురం ఉండరు?
చంద్రబాబు నాయుడు గారు ఒకడను, సత్యనారాయణ రాజు గారు ఒకళ్ళు. సత్యనారాయణ గారు రాజు గారు అంటే ఆయన తప్పదు కాబట్టి ఆయన ఏదో ఉంటున్నాడు, ఆయన కూడా మారుతాను ట్రై చేస్తున్నాడు. కాపురాలు ఉండే ఏటువంటి ఉంటే ఎవరు ఉండరు. ఒలి చంద్రబాబు నాయుడు గారును ఆశ్రమమే. సాయంకాలం కానీ 5 గంటల ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఎన్నో చుట్టాలుగా ఫ్యామిలీగా వచ్చే తప్ప అది వరద. మీకు మనకు లక్ ఏంటంటే హైదరాబాద్లో కూర్చుని వరదంగా ఈ రాజధానిలో గురితే ఆయన లేచో వెళ్ళిపోవస్తారు. అప్పుడు దోని పోషణ మేము కూడా లేచి వెళ్ళిపోవాలా? ఎందుకంటే మాకు ఇక్కడ మనం ఉంచిన దగ్గర నీళ్ళు 5-6 సార్లు వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన నీళ్ళు మనం ఉంచిన దగ్గరికి. ఇదేదో నేను నోటి మాటలతో చెప్పే ప్రూఫ్ అంటే అసలు దాని గురించి అసలు చెప్పుకోవడం తప్పు. అక్రమం కాదండి. ఇప్పుడు సరే, ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తాన్న ఉద్దేశంతో మాకు ఉండవల్ల తెలుగుదేశం 300 ఓట్లు ఉండేవి, కానీ 4000 రోడ్లు వేసాం. అయితే ఆయన మమ్మల్ని ఏం చేశాడు? అసలు మమ్మల్ని ఏం చేశాడు మేము పెద్దగా చెప్పకూడదు. చెప్పినా కూడా అది పద్ధతి కూడా కాదు. అసలు ఓడిపోయిన ఆయన గురించి పెద్ద విమర్శించడం అనేది గౌరవం కాదు. పెద్ద ఆయన గౌరవించాల్సి పోషణ ఉంది. గవర్నమెంట్ కూడా ఆయన గౌరవించాలా? ఆయన అంతటా ఆయన వెళ్ళిపోవడం ధర్మం. అసలు ఆ వయసులో ఆయన చెప్పించుకోవడం ఏంటండి? పొద్దునపూట ఒకటి చెప్తాను, మాటల గురించి అసలు ఒకసారి చెప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయనకి. హైదరాబాద్ ఇల్లు కట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపో, లేదా విజయవాడ గెస్ట్ హౌస్కి వెళ్ళు, లేదా ఉండవల్లి వచ్చి మంచి ఇల్లు అద్దెకి తీసుకోమను. ప్రభుత్వం ఏంటి సార్, ఇప్పుడు కొడుకు 75 ఏళ్ళు ఇంటి అద్దె ఇచ్చారు, బాబుకు 100,000 రూపాయలు ఇంటి అద్దె ఇచ్చారు. ఈ అంటే అది 200,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు 5 సంవత్సరాల నుంచి? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇంటి అద్దె ఇస్తుంది, ముఖ్యమంత్రి గారికి ఇంటి అద్దె ఇస్తుంది. ఎవరు మా ఇప్పుడు పోర్చుకాల్ చేసి అటెండర్ కూడా ఇల్లు అద్దె ఇస్తారండి. ఇల్లు అద్దెది మీకు ప్రైవేట్ వాళ్ళకి ఎవరు తప్ప గవర్నమెంట్ సర్వెంట్కి ఎవరికైనా సరే ఒక ఎమ్మెల్యేకి 70 ఎమ్మెల్యేకి 35,000 ఇస్తారు, ముఖ్యమంత్రి గారికి 100,000 రూపాయలు ఇస్తారు, మంత్రికి 75,000 ఇస్తారు. అందరికీ ఇంటి అద్దె ఇస్తుంది గవర్నమెంట్. గవర్నమెంట్ మన సొంతలలో కూడా ఉన్న అవసరంలా? అయితే మనం గెలిచిన తెల్లారి ఓడిపోయిన తెల్లారి వెళ్ళిపోవాలా? గెలిచిన వాళ్ళు గొప్ప చెప్పాలా? అయితే ఇప్పుడు ఆయన 1 నెల 2 నెలల టైం పెట్టదు ఎలాంటి తప్పు కాదు. అసలు అది ఎందుకు ఖాళీ చేయాలా? ఏం చేయాలి? ఎందుకు చేయడు? అసలు ఎందుకు ఖాళీ చేయడండి? శాతకంతనం మా గవర్నమెంట్లో కూడా ఉంది. బొచ్చులకి ఈశ్వరాసుర భారతం కల అదే మీ గవర్నమెంట్కి ఈశ్వరాసుర భారతం కల బొచ్చులో దమ్ముంటే మమ్మల్ని ఎందుకు ఉండేవాలా? పక్కన మీరు ఉండండి, ఉండిస్తారేమో. గవర్నమెంట్ శాతకంతనంతోనే చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడగలుగుతున్నాడు. అంతే, అంతకంతే కాబట్టి ఏముంది? ఇప్పుడు పక్క ఒక పక్కాలు ఉండేవి లేదు. నేను ఎలా ఉంటున్నాడు? ఆ పక్కన ఇప్పుడు పల్లెకారులు ఇల్లు వేసుకుని ఉంటారు, ఆయన బీకేశారు వరద వస్తుందని వాళ్ళని పంపించేశారు. 75 మంది వాళ్ళ మనుషులు కదా. వాళ్ళని ఎందుకు బీకేసినాడు గవర్నమెంట్? ఈయన ఎందుకు బీకేరు? నిదానంగా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా ఎంతో డ్రామా ఆడుతుందని నేను అనుకుంటున్నా. అసలు లాగే అది తీసేయండి. రోజు ఏంటి పేపర్ న్యూస్ చేసి రోజు 2 గంటలు టీవీ పెట్టాలంటే భయంగా ఉంది. రోజు చంద్రబాబు నాయుడు ఇల్లు, చంద్రబాబు నాయుడు ఇల్లు అక్రమం కట్టడం ఏంది? అక్రమం ఏంటి? అక్రమం అసలు ఆయన ఎందుకుంటాం అక్కడ? అక్రమం తేలింది పీక్ పడదండి, మంచిదైతే ఉంచండి. ఎందుకు ఇబ్బంది పడుతుంది? గవర్నమెంట్ ఇబ్బంది ఎందుకు? ఆయనకి ఇబ్బంది ఎందుకు? మీలాంటి వాళ్ళు మీకు పనులన్నీ మానేసి మా దగ్గర రావడం ఎందుకు? మేము పనులన్నీ మానేసి మీకు చెప్పడం ఎందుకు? ఇదన్నా అసలు పద్ధతి ఉంది? అసలు ఇది రాజధానిలో రాజధాని ఫుల్గా డెవలప్ చేస్తారని మా కలెక్టర్ గారు, పుల్లారావు గారు, నారాయణ గారు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే మేము కొంతమంది మా తమ్ముళ్ళు మా బామ్మ వీళ్ళందరూ కలిసి 300 ఎకరం పొలం ఇచ్చామండి. మా 300 ఎకరం పొలాన్ని కౌరు మాత్రం ఇస్తున్నారు. మాకు ప్లాట్లు ఎక్కడ ఇస్తారని ఇంతమంది నిర్ణయించలేదు. ఆయన 5 సంవత్సరాలు చేసి వెళ్ళిపోయాడు. ఆయన అయిపోయిన తర్వాత ఈయన అడుగుతాను కలెక్టర్ గారిని మనం మేము కలిసి అడిగితే మీరు అక్కడొకరు ఇచ్చారు. మీరు అసలు మీరు ఎక్కడ ఇవ్వమంటారు? మీరు ఎక్కడ ఇస్తానికి అవకాశం ఉంది? మీరు ఏం చేయమంటారు చెప్పండి. వాళ్ళు మమ్మల్ని అడుగుతాను, మేము అని అడగటం కాదు. మాకు డబ్బులు కౌలు కట్టాల్సింది 8 నెలల కాదు సార్, మాకు 4 నెలల కౌలు ఇవ్వాలి. 50,000 4 నెలలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం ఉత్సంగా చెప్పాడు మాకు, ఆయన దెబ్బతో డెవలప్ అవుద్ది అనుకున్నాం. ఆయన హైదరాబాద్ కానీ ప్లేట్ ప్రయాణించాడు. హైదరాబాద్ వెళ్ళిపోయాయన హైదరాబాద్ వెళ్ళకముందు మాత్రం ఇక్కడ రైతులు నిరవధి చేస్తాను, మీకు ఏమేమి కాల్ చేసి పెడతాడు. హైదరాబాద్ బాగానే అసలు మాకు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మాకు ఇంటర్వ్యూ కూడా ఇలా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి మేము ఉండి 100 సార్లు అడుగుంటాం సార్, నేను అప్లికేషన్ పెట్టి ఒకసారి కలుపుతాం సార్ అని. ఒక్క రైతుకి అపాయింట్మెంట్ ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు కొడుకుతో ట్రై చేయడం కలవడానికి 100 రోజులు ట్రై చేసాం, ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు కొడుకు కలవని ఇలా. ఆయన ఉండవల్లి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్ పోటీ చేశాడు. అసలు మమ్మల్ని కలవనీయడానికి లేని ఛాన్స్ లేనప్పుడు అసలు ఇక్కడ ఎందుకు ఆయన పోటీ చేయటం? ఏం చేద్దామని పోటీ చేసి ఇప్పుడు ఆ ఏరియా ఇప్పుడు ఆయన ఎవరికైతే పని చేశాడో ఆ ఏరియాలో పోటీ చేసుకోవడం ధర్మం. మాకు ఏం చేశాడని ఇక్కడ పోటీ చేశాడు ఆయన? అప్పుడు మీకు రాజధానిలో కొంతమంది లాభపడితే లాభపడవచ్చు. ఆయన రాజధానిలో మీకు మాకు మీకు ఖచ్చితంగా ఏం చెప్పావు? మాకు మీకు 2 సంవత్సరాల్లో 1 సంవత్సరంలో ఇస్తాను. మాకు దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. ఏదో ఫ్లాట్లో దీంట్లో చూపిస్తాడు, ఏదో మ్యాప్లో చూపిస్తాడు. మ్యాప్ మాకు తెలుసుద్దా? మ్యాప్లో తెలిసిన వాళ్ళు మాకు ఉపయోగం ఉందండి. అసలు ఇప్పుడు రాజధాని ఆయన వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అసలు ఏమి ఎవరికి ఏం చేసి పెట్టాడు అనేది ఒకరోజు మాట్లాడమనండి. మాకు టీవీ పెట్టాలంటే అసలు ఎంతో ఇబ్బందిగా ఉందండి.
అసలు కాకులు పడ్డట్టు పడుతున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు. అసలు ఏం చేశారు, ఏం చేయదు, అసలు ఏం చేయదు. మూడు నెలల్లోని వంద రోజుల పరిపాలన, ఏం వంద రోజుల పరిపాలన, ఏమవుతుంది, ఏమంటే డబ్బులు ఇక్కడ మన దగ్గర జేబులో డబ్బులు ఉంటాయి కదా కూరగాయలు కొనుకొచ్చుకుంటాకి. అసలు పూర్తిగా దివాళి తీసుకుంటే ఇప్పుడు భోజనం చేసుకుని కదా కూరగాయలు కొనుక్కునేది. ఈ నెలలో ఏముందని మూడు వంద రోజుల పని అవుద్ది కాదు సార్, చేయటం తప్ప ఆయన అడగడం తప్ప ఏమాత్రం తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చేసిన అసలు ఎందుకు ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెక్ట్ చేయలేదు అనుకోండి ఆయన ఓడిపోతాడు. ఇప్పుడు దేశంలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ చేస్తాడు అనుకుంటున్నాము, చేయలేదు అనుకోండి ఆయన దెబ్బతింటాడు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇక్కడ వచ్చి మాకు పోటీ చేశాడు మంగళగిరి నియోజకవర్గంలో. మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకు ఐదుగురు కూడా తెలియదు ఉండవల్లి, అసలు మాకు ఒకరు కూడా తెలియదు ఆయనకి. మాకు ఉండవల్లి నుంచి ఒకరు కూడా ఇంటర్వ్యూ లేని, మేము ఒకరు కూడా మాట్లాడను. అయితే మేము ట్రై చేసాం ఒక 56 సార్లు కలవడం కోసం ట్రై చేస్తే ఆయన మాకు ఇంటర్వ్యూ ఇవ్వాల. ఆ తర్వాత వచ్చి ఇక్కడ నామినేషన్ వేశాడు. నామినేషన్ వేసి అసలు మేము అసలు మంగళగిరి నియోజకవర్గాన్ని శశాశ్యామలో చేస్తాను, బంగారు రోడ్లు వేస్తా అన్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా కదా బంగారు రోడ్లు వేసేస్తాను మీకు, మీరు అంతా ఓట్లు వేసేమన్నాడు. ఆయన బంగారు రోడ్లు వేస్తానో కూడా ఒకటి ఓటేలా. దీన్ని బట్టి ఇజ్జాలు ఇంకా ఎక్కడ దాకా అవసరం లేదు, మీరు పెద్దగా ఎవరినో పోయి అడగాల్సినంత అవసరం లేదు. ముఖ్యమంత్రి కొడుకు వెళ్ళినప్పుడు పార్టీని రద్దు చేసేయాలండి. అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే పార్టీని రద్దు చేసేసేవాడు. ఏమనుకుంటున్నారు అసలు, ఏమనుకుంటున్నారు అది అసలు మీరు న్యాయం చెప్పి న్యాయం చేయాలా, న్యాయం చెప్పి ఏం చేశారు మీరు ఇక్కడ కాదు సార్. ఉండవల్లి ఉంది ఇప్పుడు, బహుజనులకి ఏం చేసావు, మాకేం చేసావు, అది పలాని పని చేసామని చెప్పాలి కదా. మీకు హాస్పిటల్ కట్టిస్తాడు, ఎక్కడ హాస్పిటల్ కట్టాడు, మీకు ఫ్రీ వైద్యం అన్నాడు ఎక్కడ చెప్పాడు, మా కాలేజీ పిల్లలందరూ ఫ్రీ అన్నాడు, ఏం పిల్లలు ఎక్కడ చూపించాడు. వంద రోజుల పరిపాలన అనేది పరిపాలన నెంబర్ వన్గా ఉందండి. ఇసుక కొంచెం ట్రబుల్గా ఉంది, ఇసుక వల్ల కొంచెం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తున్నారు, దాంట్లో పొరపాటు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దయదలిసి మాకు త్వరగా ఇసుకిస్తే మాకు ఉండే ఇబ్బందులు కూడా పోతాయి. ఇసుక మీద పెద్ద గొడవలు చేస్తున్నారు, దాన్ని కొంచెం ఆయన కూడా ఆలోచించి మా ఇసుక త్వరగా ఇస్తామని, త్వరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒకటండి, మాకు రైతు భరోసా కాదు. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే 1000 రూపాయలు అయింది, అసలు మమ్మల్ని లోన్ కూడా రానిచ్చేవాళ్ళు, లోన్ కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అయితే పరిపాలన విధానం మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఒక ఆఫీసర్ కూడా విమర్శించడానికి లేదు, అది పరిపాలన నాయకులు చేపిస్తున్నారా లేదా వాళ్ళు చేస్తున్నారా కాదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఎంఆర్ఓ రేంజ్ నుంచి సరే, చిన్న చిన్న వాళ్ళు అంటే చిన్న చిన్న పొరపాటు చేయడంలో తప్పే ఉండదు, పెద్దవాళ్ళకి ఎంఆర్ఓ రేంజ్ నుంచి నాకు తెలిసి అవి 5 వేలు తీసుకుంటా కూడా ధైర్యం చేయట్లేదు. ఈరోజు కూడా ఎంఆర్ ఆఫీస్కి పోయాను సర్టిఫికేట్ కావాలని. ఇంతకుముందు 1000 రూపాయలు ఇస్తేనే సర్టిఫికేట్, మా భోజనం కూడా సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళాం. వెళ్తే ఇక్కడ మనం పెట్టిన 6 రోజులకి ఇస్తాన్నారు, 5వ రోజు వెళ్ళాం. వెళ్తే మాకు సర్టిఫికేట్ కొత్త త్వరగా కావాలంటే అంటే మీరు అక్కడికి వెళ్ళడానికి 10 నిమిషాలు వచ్చిందండి, మీ అక్కడికి వచ్చేలోపు వచ్చేసింది. ఎంఆర్ ఆఫీసుల్లో మాత్రం గడగడలాడుతున్నారు, పరిపాలన విధానం నెంబర్ వన్. కాకపోతే ఇసుక మాత్రం మన ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని కోరుకుంటున్నాను అంతే. అది అదొకటి అయితే ఇక ఆయనకి ఇబ్బంది ఏం లేదు. అప్లై చేసామండి, చాలా మంది 99% వచ్చేసింది ఆల్రెడీ. కాకపోతే కాస్త రైతు లేక కౌలు రైతులకే కొద్దిగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీల్లో మాత్రం 99% ఇచ్చిన ఇలా చేశాడండి. ఇంకా పేద ప్రజలకు ఇంకా చేస్తే న్యాయం మంచిదే, కాస్త సన్నబియ్యం ఇస్తా అన్నాడు, అది మంచిదే. ఆయన ఏం చేసినా మంచిది అనుకుంటున్నాం. అంటే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెక్ట్ చేయలేదు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పోషన్ ఉంటే ఆయన పోషన్ కూడా అలానే వచ్చింది. మన పార్టీగా చెప్పేది ఏం లేదు ఇక్కడ, రైతుగా మా బాధలు మాకుంటే మా బాధలు ఎవరో చెప్తాం, మీరే కాదు ఏటీవీలో చెప్తాం ఏదని చెప్తాం. కానీ ఆయన శుభ్రంగా పరిపాలించాలని కోరుకుంటున్నాం, ఆయన 4 కాలాలు పాటు గెలవాలని కూడా కోరుకుంటున్నాం. ఆయన కూడా చేయలేదు అనుకోండి, ఇదే పొజిషన్. చంద్రబాబు నాయుడు గారి సంగతి కాదు, పద పదాలు మీరు అడగడం కూడా తప్పు, నేను చెప్పడం కూడా తప్పు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.